హే బ్రదర్, లాంగ్ టైమ్, నువ్వేంటి ఇక్కడ? నేను నీకు బ్రదర్ ఏంట్రా? అలా కాదు బ్రదర్, 10,000 కోట్లు చూడు చూడు ఎలా వెళ్ళిపోతున్నాయో చూడు. సో లెట్స్ మేక్ ద డీల్, 10% టేక్ ఇట్. ఏంటా మీకు 10% అంటే 1,000 కోట్లు తక్కువేం కాదు. 20% వీడు ఎక్స్ప్రెషన్ మార్చడు. 30% తల్లి బిడ్డ న్యాయం, లైఫ్ టైం సెటిల్మెంట్. 40% ఇది కాదనుకు పార్ట్నర్, ప్లీజ్ పార్ట్నర్. నాకు 100% కావాలి, నువ్వు కావాలి. ఇట్స్ నాట్ ఫేర్. రంకు ముగ్గులో తగులుకున్నావు, నా లవం తెలిపోతుంది చూడు చూడు. ఏదో రిక్షా తొక్కి సంపాదించినట్టు ఈ ఎమోషన్ ఏంట్రా? ఎమోషనే సార్, నీ లవర్ నీ కళ్ళు ముందే తీసుకెళ్ళి ఎవరైనా వాడేసుకుంటుంటే నీకు ఎలా ఉంటుంది? సేమ్ టు సేమ్ ఫీలింగ్ సార్. నా స్టోరీ కూడా లవ్ స్టోరీయే సార్, బిట్వీన్ మీ అండ్ మై మనీ. మళ్ళీ మిస్ అయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. 10,000 కోట్లు ఇండియాకు వచ్చిన పర్పస్ నేను గవర్నమెంట్కి చెప్పాను. సీఎం తన ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ కాన్స్పిరసీ క్రాక్ చేయడానికి నన్ను హైదరాబాద్లో సిబిఐ జాయింట్ డైరెక్టర్గా అపాయింట్ చేశాడు. కొన్ని రోజులకి నాకు ఒక ఫోన్ వచ్చింది. మీరు వెతుకుతున్న గాంధీ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. Officer and a gentleman, surprise, I am under arrest. ఎందుకు సరెండర్ అవుతున్నావు? అవ్వ అట్టి పండించింది అందుకు. వాట్? పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒకరోజు ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను. తిరిగి చూస్తే ఎదురుగా అవ్వ, అవ్వ చేతిలో ఒకే ఒక అట్టిపండు. లాక్కొని తినేసావా? అవసరం లేకుండానే నా కళ్ళలో ఆకలి చూసి ఉన్న ఒక అట్టిపండు నాకు పెట్టేసింది. అప్పుడు తెలిసింది సార్ హ్యుమానిటీ అంటే ఏంటో. అందుకే రియలైజ్ అయ్యాను, సరెండర్ అయిపోతున్నాను. నిజం మాట్లాడుకుందామా? ట్రైన్లో నుంచి ప్లాట్ఫామే తోసేస్తే ఆ గాంధీ మహాత్మా గాంధీ అయ్యాడంటే నమ్ముతారు. అదే ఈ గాంధీ ప్లాట్ఫామే పడుకొని మంచివాడేనంటే నమ్మరా సార్? ఇదెక్కడ అన్యాయం సార్? సారీ 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 సారీ. హారిబుల్ కంపారిజన్. అసలు నీ క్యారెక్టర్కి ఈ డైలాగ్కి కొంచెమైన సంబంధం ఉందా? లుక్, లోకల్ స్టేషన్లో కేసు ఫైల్ చేసి బుక్లో పెట్టండి. కేసు ఫైల్ చేయటం అంటే మామూలుగా ఫైల్ చేయటం కాదు, నేను ఒప్పుకోను. సెక్షన్ 123, సెక్షన్ 420, 468, 471 అన్ని కేసులు నామేదే పెట్టుబడతాపండి. అన్ని కేసులు నాకే కావాలి. సాంబడు, మీకు ఎవిడెన్స్ కావాలంటే నేనే ప్రొవైడ్ చేస్తాను. వెంకటేశ, ఈ స్టేషన్లో పెండింగ్ కేసులు ఏమంటే నామేదే వేసేయండి. మినిమం 20 ఇయర్స్ పడుతుందని గ్యారంటీ ఇస్తేనే నేను కోర్టుకు వస్తాను, లేకపోతే నేను రాను రాను రాను. Enough. Hey, sir. This kind of thing. Appa, bale galgal laadutane. Thank you so much, officer. Randi Gurunatham garu. Don't mind, Anna. ఎలా ఉంది? కిక్యాస్లా ఉంది. వెళ్ళు. నో మ్యాటర్. థ్యాంక్ యూ. అదేంటన్నారు అంత మాట అనేశాడు? ఏమన్నాడు? మైండ్ అంటే బుర్ర, డోంట్ అంటే లేదు, నీకు బుర్ర దొబ్బింది అన్నాడు. అంత మాట అన్నాడు? రోజు నన్ను కిక్యాస్ అంటున్నాడు అన్నాడు. అంటే గూట్లో కొడతానని మ్యాటర్ అన్నాడు తెలుసా? నీకు మ్యాటర్ లేదన్నాడు. అంత మాట అనేసాడా? డియర్ ఫ్రెండ్, పక్కడికైనా ప్రాబ్లం వస్తే మనమే సాయం చేయాలి. ఆ పైవాడికి చాలా పనులు ఉంటాయి.
అస్సలు పట్టించుకోడు. Like this we need to sort out. Chala thanks andi. Na kosam mere enduku inta risk chesaru? Pakkodiki sahaya padatam kosam manam gayapadina santoshame. Enta manchodla unnav? Nuvu endu jail ku vachavu? Dabbu baadha rendu okate brother. Panchukunte sakham avuddi, daachukunte double avuddi. నిన్ను ఫ్రెండ్ అని ఫీల్ అయ్యి సేవ్ చేశాను. నువ్వు కూడా ఫ్రెండ్ అని ఫీల్ అయితే నీతోని షేర్ చేసుకో. నిన్ను ఇబ్బంది పెట్టను. పిలవరా బ్రదర్. పిలిచేశాడు గాంధీ. వాట్ ఎ పర్ఫార్మర్. పిలిచావా బ్రదర్? అప్పుల్లో కూరుకుపోయిందన్న ఊహాగానాల మధ్య ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాన్ని చవి చూశాయి. జైల్లో రామకృష్ణకి సింపతి చూపించి అతని స్టోరీ తెలుసుకున్నాడు. అదే స్టోరీ నీకు చెప్పి నీ సింపతి కొట్టేశాడు. జైలుకి వెళ్ళడానికి నన్ను, జైలు నుంచి తప్పించుకోవడానికి నిన్ను వాడుకున్నాడు. అసలు ఏంటో ఈ గురుసింగో, ఇవాళంటాడు రేపంటాడు, అసలు మనకు డబ్బులు ఇస్తాడా లేదా? నాకు తెలుసయ్యా ఈ డబ్బులు రావనే. సమజేది భయ్, మీ కాడ పైసలు లేవు, మాకు పైసలు రావు, కానీ సార్ సీఎం అయిపోతాడు. రూలింగ్ పార్టీలో ఉంటూ గవర్నమెంట్ కి అగ్నిస్ట్ గా ఓటేస్తే ఏమైతే తెలుసా? ఉన్న ఎమ్మెల్యే పోస్ట్ కూడా పోతుంది. అయినా మీ సార్ ని సీఎం చేయడానికి ఎంత రిస్క్ చేసాం? ఎమ్మెల్యేలకు తల 100 కోట్లు ఇచ్చే కెపాసిటీ లేనప్పుడు సీఎం అయిపోవాలని పెద్ద పెద్ద ఆలోచనలు చేయకూడదు. ఈ రోజు అటు ఇటు తేల్చిపడి దొప్తాను దీని అమ్మ. ఓ 4 దినాలాగుండ్రి, ఎవని పేమెంట్ ఆడికొస్తుంది? కాదు కాకూడదు అంటే నాకు బిడ్డున్నాడు బాలాసింగం. అరే కాకా, బాలు సాబుని ఎందుకు పరేషాన్ చేస్తున్నావు? 4 డేస్ ఆగమని చెప్పింది కదా. Love you baby, I love you so much. Ma, I love you baby, I mean it. Hey, nuvent ikkada dad. Baby, nu entha arichina me daddy raadu, endukante gandhi information isthanani cheppi necklace road ki ramani cheppanu. Paapam gantnu akkade waiting. Em kaalra nikku? Honey, monna na proposal serious ga teeskunnatledu, fresh ga propose cheddan vachanu. What I'm trying to tell you, బేసిక్ గా నాకు పార్ట్నర్షిప్ తప్ప రిలేషన్షిప్ అంటే పరమ ఎలర్జీ బేబీ. అదేంటో ఫస్ట్ టైం చూడంగానే కనెక్ట్ అయిపోయాను. అప్పుడే సెలెక్టెడ్ ఫర్ లైఫ్. ఐ వాంట్ టు స్పెండ్ మై మనీ విత్ యూ. ఐ లవ్ యూ బేబీ. Everyone, I want to spend my life with you and propose chestaru. I want to spend my money with you, Indra. Ek tokkalo life evadaina spend chestadu.
కానీ కష్టపడి సంపాదించిన 10,000 కోట్లు నీతో కలిసి స్పెండ్ చేస్తానంటున్నానంటే నా లవ్ ఎంత స్ట్రాంగో నీకు అర్థం అవట్లేదా? నిన్ను లవ్ చేయకూడదు, ల్యాబ్లో పెట్టి స్టడీ చేయాలి. సైకాలజీలో PhD చేశాను అనుకున్నాను, కానీ LKG కూడా చేయలేదని నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ నీకు నా కాన్సెప్టే అర్థం కావట్లేదు బేబీ. నాతో అంటే 10,000 కోట్లతో లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? ఆ సౌండ్, ఆ బీటు, ఆ టెంపో ఎలా ఉంటుందో.